చదువుకున్నవారు కాబట్టి మనం స్థూపం. తల్లిదండ్రులైందరు తండ్రి కుమారుడు కలిపి అక్కడ వాడుకోవడం చాలా హ్యాపీగా జీవించడం జరుగుతున్న సమయంలో తండ్రి ట్రైన్ యొక్క పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు. Thank you.
చాలా సంవత్సరాల నుండి మీ జీవితంలో ఏసఐ నమ్ముకున్నారు, అలాగే మందిరానికి వస్తున్నారు,
నిజమైన జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పాలని పాపిష్టిలో మన కొరకు ఆయన ఎంతకన్నా అలాగే కొట్టబడ్డాడు. ఇప్పుడైనా చూసి మీ హృదయాన్ని మార్చుకోమని అడుగుతున్నాం. ఆయన వీపు
సో వేదన చెంది మనం పని చేస్తున్న త్యాగం నలగొట్టబడు అయా నీ వీపు నా
నాకున్న వలె దున్నబడి భయంకరమైన బాధలతో అలా మొల్ల కిరీటమతో మా ముందు నిలబడ్డ. ఎంత చేసిన నిన్ను ముఖం మీద గుమ్మ వేస్తే అలా ఒక్క మాట కూడా నేను చెప్పలేదే. నిన్ను వెనకాల నుండి గుద్దినప్పుడు ఎవరో కొట్టింది చెప్పమన్నా, ఎడ్డకారాలు చేసినప్పుడు నువ్వు మాట తెలియలేదే. ఎంత ప్రేమయ్యాలి, ఎంత జాలయ్యాలి మా హృదయాలను దర్శించయా. అయ్యా, ఇక్కడ ఉన్న నా సహోదరులందరినీ నీ వైపు తిప్పండి డాడీ. అయ్యా, నీ ప్రేమలో నడిపించి ప్రభు, నీ నామ మహిమాంతమై జీవించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని, అలాగే ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని నీ చేతులుగా చెప్తున్నాం డాడీ. అయ్యా, మేము వచ్చి సువార్తను అందించి వెళ్ళి ఉన్నాం. అయ్యా, ఒకనొక తినములో ఆ పరలోకములు కలుసుకుని భాగ్యం మాకు దయచి మీరు హృదయాలను నీ వైపు తిప్పమని అడిగించునుండాలి. నీ నామ మహిమార్థమే మమ్మల్ని అందరినీ వాడుకోమని సహోదరులందరినీ నీ చేతులుగా తెలుసు. మా ప్రార్థన అంతా నజరేగాని యేసు క్రీస్తు పరిశుద్ధ నామని అడిగించున్నాం పరమ తండ్రి. అమే వీడు తెలుపు ద్వారా మా దేవుని నామపరచుకోదరులు మాట్లాడారు. అవునేసయ్యా, నీ కొరకు నా కొరకు పడిన కష్టాన్ని బట్టి ఎంతవరకు